కమ్మూరు గ్రామం. మా పేరు చంద్రంగారెడ్డి. ఇంతకు ముందు దాదాపు ప్రతి ఇయర్ 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి టైం ఉంటుంది. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ గ్రామంలో వరకు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోండి, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పథకాలైనా అందరికి సరే సమానంగా పనిచేయాలి. కానీ ఈ సంవత్సరం ఈ 4 సంవత్సరాల్లో అర్హులైన పింఛన్ రాదు, అర్హులైన రూములు రావు, వేయాల్సిన చోట రోడ్లు లేరు, అనవసరం అంతా రాగ్దాం. వార్డు మెంబర్లు వాళ్ళు ఏదో జన్మభూమి గడ్డి మెంబర్లు పెట్టారు, వాళ్ళ సంతకాలు పెట్టాలంటారు, వాళ్ళ సంతకాలు పెట్టరు. వీళ్ళు ఆఫీసులు చుట్టూ అక్కడ చుట్టూ ఇక్కడ చుట్టూ తిరిగి జనాలు విసిగిపోయినారు. అందువల్ల ఇప్పుడు ఒకటే నిర్ణయానికి వచ్చారు జనాలు, వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలి, జగన్ సీఎం కావాలి, ప్రజలకు మేలు జరగాలి. అది మా ఇది గ్రామంలో అందరికీ సమానంగా జరుగుతుంది, అదే మా ఆశ. ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా అన్ని సమానంగా చేశాయి, కానీ ఇప్పుడు మాత్రమే ఇట్లా చేస్తాను. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది, గవర్నమెంట్ ప్రతి ప్రజానాయకుడికి తెలిసే ఉంటుంది వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏ విలేజ్ లో ఏం జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు చాలా అద్వానమైన పరిస్థితి ఈ గవర్నమెంట్ లో. ఇంతకుముందు ఎప్పుడు దాదాపు మనకి వీళ్ళు పరిపాలన అదేది బ్రిటిష్ పరిపాలన పోయి ఉన్నే బ్రిటిష్ పరిపాలన ఉన్నట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లే సేమ్ ఈర్కోలు పోటీ పడతాం బ్రిటిష్ పరిపాలన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రకారం. మా గ్రామానికి గత 10 సంవత్సరాల్లో 400 ఇంద్రమ్మ రూములు వచ్చినాయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మహా 40 రూములు రాలేదు, 300 పింఛన్లు 200 బాగా. ఇప్పుడు ఉన్నలకు 300 ఉంటే 100 దాదాపు 56 పీకేశారు. ఏదో ఒక సమస్య అది లేదు, అది మా ప్రాబ్లం. గవర్నమెంట్ మారల్లా, గవర్నమెంట్ మారాలా, జగన్ సీఎం కావాలా, ప్రజలకు అందరికీ మేలు జరగాల, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ప్లస్ టీడీపీ సమానంగా జరగాలి.